చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహితంగా పెరిగినటువంటి నరేష్ నటుడు మాట్లాడతాడు శ్రీదేవి. అల్లు అరవింద్ వేదిక మీద రావాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు, శ్రీ పెద్దలు, సుబ్రహ్మరెడ్డి గారు, కళాబంధు, వేదికలకు కొంచెం పెద్దలకి నమస్కారం. భారతదేశ చలనచిత్ర అందానికి అద్దం ఇటీవలే బద్దలైపోయింది. తెలుగింటి అందాలు ఆడబడుసు చెప్పకుండానే వెళ్ళిపోయింది. నేను ఇందాక వస్తుంటే మీడియాలో అడిగారు, ఆమెకు రీప్లేస్మెంట్ ఉందా అన్న. నేను అడిగాను, మహానటి సావిత్రికి రీప్లేస్మెంట్ ఉంటుందా? ఉండదు. ఆమెకు కూడా ఉండదు. ఆమె పెద్దలు ఇందాక చెప్పినట్టు మళ్ళీ పుడితే తప్ప, మహానటి సావిత్రి దగ్గర నుంచి, జమున గారి దగ్గర నుంచి, విజయలమ్మల గారి దగ్గర నుంచి, జయప్రద గారి దగ్గర నుంచి, జయసుధా గారి దగ్గర నుంచి అందరూ ఒక్కొక్క పుస్తకం. ఆ పుస్తకాలకి ఎప్పుడూ రీప్లేస్మెంట్ ఉండదు. అయితే ఈ గొప్ప పుస్తకాల్లో వేరే అధ్యాయాలు ఉంటాయి. ఇటు సినిమా, రాజకీయం, ప్రజాసేవ, వ్యాపారం. శ్రీదేవి పుస్తకం ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే సినిమా ఉంటుంది, లాస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే సినిమా ఉంటుంది. అంతే శ్రీదేవి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇటు తెలుగు ఇండస్ట్రీ, ఇటు తమిళ ఇండస్ట్రీ, ఇటు హిందీ, ఒక్క కృష్ణ గారితో 31 సినిమాలు చేసింది నాకు తెలిసి. ఐ థింక్ బహుశా ఆ రికార్డు ఎక్కడ ఉండుండదేమో. షీఈస్ అ నేషనల్ స్టార్ అండ్ షీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్. వి విల్ మిస్ హర్. నాకు ఇందాక మాకే జయస్తు గారు చెప్పినట్టు, మా 8 కలిసాం మా ఇద్దరం 3 పక్కనకి. బాల్యమిత్రులం, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క నిద్రపోతున్న స్కూల్ టైం తప్ప కలిసే ఉండేవాళ్ళం. ఆ ఫ్యామిలీ మా ఇంట్లో ఉండేది, మేము ఆ ఫ్యామిలీ ఇంట్లో ఉండేవాళ్ళం. ట్యూషన్ కలిసి వెళ్ళేవాళ్ళం. ఎంతోమంది మిత్రులు కలుస్తారు, కానీ బాల్యమిత్రులు మర్చిపోలేము. శ్రీదేవి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. బహుశా అటువంటి ఫ్రెండ్ నాకు మళ్ళీ కల దొరకలేదేమో. దాదాపు 16 వరకు మేము చాలా కలిసి ఉన్నాం. తర్వాత ఎవరు బిజీ అవ్వడం, తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం, బాలీవుడ్కి వెళ్ళిపోవడం. ఇంకొక విషయం ఏంటంటే, ఇటు బాలీవుడ్లో బిజీ అయినా ఇటు టాలీవుడ్ను వదిలిపెట్టలేదు. తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాం. జయప్రద గారు కూడా అంటే మాతృభాష మీద ఉన్న అభిమానం, మన తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు చలనచిత్రం మీద ఉన్న అభిమానం, ఇవన్నీ కలిస్తే ఒక గొప్ప అధ్యాయం తెలుగు సినిమా ఇండస్ట్రీ, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో శ్రీదేవి. లాస్ట్ ఆ రోజు మార్నింగ్ ఇందాక అక్క చెప్తున్నట్టు మెసేజ్లు వస్తున్నాయి, కానీ బ్లాంక్గా ఉన్నాను. అంటే ఎమోషన్ లేదు నాకు, ఎందుకు అని నాకు అర్థం కాలేదు. బహుశా నమ్మలేదేమో, నమ్మకం కుదరట్లేదు. బయటికి వస్తే మీడియా అంతా ఉంది, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేశాను. బాంబేకి వెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు, నేను చూడలేకపోయాను. ఎనీవే, ఇవన్నీ ఎంత చెప్పినా షీ హ్యాస్ టు బి బోర్న్ అగైన్. వీ ప్రే టు గాడ్ దట్ జీస్ షీఈస్ బోర్న్ అగైన్ అండ్ షీ విల్ ఎంటర్టైన్ అస్. శ్రీదేవి, వి ఆల్ లవ్ యూ, విఆర్ ఆల్ యువర్ ఫ్యాన్స్. యు ఆర్ విత్ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ హార్ట్స్ అండ్ వీ బిడ్ యూ ఫేర్వెల్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ రిమైన్ విత్ అస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.